International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణం, దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి రైతులది కనబడతా ఉంది. దీనికి అనుగుణంగానే మరి మా అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్నటి నుంచి ఎక్కడెక్కడైతే ఈ రాష్ట్రంలో వివిధ పంటలు, మరి ముఖ్యంగా వరి కావచ్చు, మిర్చి కావచ్చు, అదేవిధంగా పత్తి పంటలు కావచ్చు, నీళ్లు లేక ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటికి సంబంధించినటువంటి మరి రైతులను పరామర్శించడంతో పాటు వాటికి సంబంధించిన అంచనాలను కూడా తయారు చేయవలసిందిగా ఒక పార్టీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే నిన్న మంతినిలో కావచ్చు, ఈరోజు పెద్దపల్లిలో కావచ్చు, మరి ఆ ఎండిపోయినటువంటి పొలాలను కానీ ఆ రైతులను కానీ పరామర్శించడం జరిగింది. ఈరోజు మేము భోజన్నపేట విలేజ్కి వెళ్ళినాం. దాదాపు ఆ పట్టె మొత్తం 1,000 ఎకరాలు, మరి ఇంకొక 3-4 రోజులలో లాస్ట్ తడి కనుక రాకపోయినట్టయితే దాదాపు చేతికొచ్చినటువంటి పంటలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా దీనమైన స్థితి. ఒక్కొక్క రైతు కౌలుకు తీసుకొని కౌలు డబ్బులు భూమికి చెల్లించడమే కాకుండా పంట పెట్టుబడి కింద ఎకరానికి 25,000 రూపాయలు ఖర్చు చేసినటువంటి మరి పరిస్థితి, ఈరోజు దిక్కుతోచని పరిస్థితి. ఆ రైతే ఆత్మహత్య చేసుకుంటా అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆపి వద్దని ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి కనబడతా ఉంది. దీనికి కారణం ఒకటే, ప్రభుత్వం యొక్క వైఫల్యం. నిజంగా చెప్పాలంటే చేతగానితనం, ఐడియా లేకపోవడం. పోయిన సంవత్సరము 1 ఎకరా కూడా నీళ్ళందకుండా లేనటువంటి పరిస్థితి లేదు, 1 ఎకరా పంట కూడా ఎండినటువంటి పరిస్థితి లేదు. ఈ 9 సంవత్సరాలలో నీటి నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు అత్యంత శ్రద్ధ తీసుకొని ఒక ప్రాజెక్టుల నిర్మాణం చేయడమే కాదు, రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం నలుమూలల కూడా మరి ఈ నీటి నిర్వహణలో చాలా సక్సెస్ఫుల్గా పోవడం వల్లనే పంట విస్తీర్ణం పెరిగింది, తర్వాత పంటల దిగుబడి పెరిగింది. ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూసినాం. ఆ పంటను కొనుగోలు చేయడం కావచ్చు, రైతులకు సకాలంలో డబ్బులు అందించడం కావచ్చు, అదేవిధంగా దానికి తోడు రైతు బంధు దుక్కి దున్నే నాటికి ముందే రైతు బంధు అందించడం కావచ్చు, కావలసినంత యూరియా తీసుకురావడం కావచ్చు, కోరినటువంటి విత్తనాలు అందుబాటులో పెట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విధానం. ఈ నిర్వహణ కనీసం ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మరి ఈ ముఖ్యమంత్రికి కావచ్చు, ఈ ప్రభుత్వానికి కావచ్చు, సోయలేదని చెప్పొచ్చు. వేసంగి పంటలు ఎండిపోతున్నాయి, రైతులు మరి ఇంత దోషపడుతుంటే కూడా మేము నీళ్ళు ఇవ్వలేమని చేతులు ఎత్తేసి చెప్పినటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసినాం. నిజంగానే నీళ్ళు ఇవ్వలేకుండా ఉండేనా? గత సంవత్సరం కావలసిన వర్షాలు పడ్డప్పటికి కూడా రిజర్వాయర్లలో నీళ్లు నింపి పెట్టడంలో, ఇప్పుడు ఉన్నటువంటి నీళ్లను వాడడంలో మరి ఏమాత్రం చొరవ చూపించకుండా ఇప్పటివరకు ఇంత పంటలన్నీ ఎండిపోతుంటే కూడా కనీసం రాష్ట్ర స్థాయిలో దీని మీద ఒక రివ్యూ కూడా చేయకుండా, ఎవరైనా రైతులు మాట్లాడితే వాళ్ళ మీద మరి విపరీతమైనటువంటి ధోరణిలో తిట్టే అటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే మేము టీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఈ పంటలను నీళ్ళిచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా ఎండిపోయినటువంటి పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, ఆ రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు పంటలు తగలబెట్టుకుంటున్నారు, మందు తాగినటువంటి వాళ్ళు ఉన్నారు, దానిలో గోదలను పంపించినటువంటి వాళ్ళు ఉన్నారు,
మరి ఇవన్నీ కూడా నమ్మకం కోల్పోయింది. మరి ఎంత ఎన్ని ఎంతమంది నాయకులు డిమాండ్ చేసినా, ఎంతమంది రైతులు వాళ్ళ ఆవేదన ప్రభుత్వానికి తెలియజేసినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. మరి ఈ మార్పును ఖచ్చితంగా రావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు లోకం అంతా కూడా ఒక్కసారి ఈ మోసాన్ని, ఈ దగను, మరి ఆనాడు చెప్పినటువంటి మరి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా వాళ్ళు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టబోతా ఉన్నాం రైతుల పక్షాన. మరి దానికి నాయకులతో పాటు వందలాది మంది, వేలాది మంది రైతులు కూడా రావాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా 3-3.5 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. పెద్దపల్లి నియోజక జిల్లాలో మంత్రిని కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, ధర్మపురిలో ఉన్నటువంటి ధర్మారం కావచ్చు, ఎక్కడెక్కడైతే రైతులు మరి ఈ విషయాల పట్ల వ్యతిరేకిస్తున్నారో, ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేయాలనుకుంటున్నారో, మరి 30వ తారీఖు పొద్దున 8 గంటల నుండి 31వ తారీఖు సాయంత్రం 5 నుంచి 8 గంటల లోపల ఈ 36 అవర్స్ దీక్షను మేము కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, మరి దానికోసం మా రైతు సోదరులందరూ కూడా స్పందించాలి. మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉన్నది. మీకు అన్యాయం జరిగితే మీ పక్షాన తప్పకుండా మాట్లాడడానికి మీ వెంటనే ఉంటుందని, మీరు ధైర్యం కోసం, మిమ్మల్ని ఆదుకోవడం కోసం, ఈ ప్రభుత్వాన్ని ఆ మొద్దు నిద్ర నుంచి మేల్కొల్పు చేయడం కోసం తప్పకుండా మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని రైతు లోకానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి 30వ తారీఖు రోజు పొద్దున 8 గంటలకు మరి పెద్దపల్లి పట్టణంలో ఈ యొక్క 36 గంటల రైతు నిరసన దీక్షను విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.